నాకేం అభ్యంతరం లేదు, నేనేం అనుకోరుకూడా. మరి నేను వెళ్ళిదానా? మా ఇల్లు వెతుక్కుంటూ వచ్చి మంచి పెళ్లి సంబంధం చెప్పారు. మీకెలా కృతజ్ఞతలు చెప్పాలో అర్థం కావటం లేదు. ఒట్టి థ్యాంక్సేనా, ఇంకేం లేవా? నేను ఈ మ్యారేజ్ ఫిక్సింగ్ లో బ్రోకరేజ్ అని డిమాండ్ చేయటం లేదమ్మా, జస్ట్ అసెంబ్లింగ్ చార్జెస్. అది కూడా ఫోన్ చార్జెస్, ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ ప్లస్ పోస్టేజీ ప్లస్ కమ్యూనికేషన్ చార్జెస్ ఓన్లీ, జస్ట్ 1000 అంతే. దాందే ఉందిలేండి, ఇస్తే పోతా. అమ్మా వద్దురా వద్దు, ఇక జాలే డోకొస్తుంది అమ్మా. ప్రస్తుతానికి 100 ఉంచండి. ఇదేమిటమ్మా? పిల్ల నచ్చి పెళ్లి కుదిరితే మొత్తం సెటిల్ చేస్తాను. అంతే అంతే, సెటిల్ చేయకుండా ఎందుకుంటారు మీరు? వస్తానమ్మా. ఈసారి మీరు వచ్చేటప్పుడు ఆ 4 అమ్మాయిలే తీసుకురండి. 4 నీనా? మీరే బ్రోకర్ కదా, ఎంత మందినైనా తీసుకొస్తారు కదా. కుర్రవాడికి తొందరగా పెళ్లి చేసేయండి, ఎంతో మంది రక్షించిన వాళ్ళు అవుతారు. వస్తానమ్మా. మరీ కక్కుర్తి బేరంలాగా ఉంది, 1000 రూపాయలు అడిగితే ఓ 100 రూపాయలు చేతిలో పెట్టింది. నాదే పొరపాటు, 2000 అడుగుంటే కనీసం 200 అన్నా దక్కేవి. ఇప్పుడు ఏం లాభం లేదు, వచ్చిందే దక్కుట. హే పరమాత్మ, అర్చనకు మరో పేరు వ్యభిచారి. ఇప్పుడు అర్థమైందా ఈ శేఖర్ పవర్ ఏంటో? నేను తలుచుకుంటే ఈ జైల్లోనే ఉంటూ పతివ్రతలను కూడా పడుపుగత్తెలుగా మార్చగలను. ఒప్పుకున్నానరా, నువ్వు ఏదైనా చేయగలవని ఒప్పుకున్నాను. ఇలా చూడు శేఖర్, దాని పెళ్లి ఆగిపోవడమే కాదు, మన పడ్డ అవమానానికి అది రెట్టింపు అవమానం అనుభవించింది. అంతేకాదన్నయ్య, అర్చన ఆత్మహత్య చేసుకోవడానికి కూడా సిద్ధపడింది, చివరి నిమిషంలో కాపాడారు. జయంతి, నువ్వు దాన్ని కాపాడడం ఇష్టం లేకపోతే చెప్పు, నేను ఈ జైల్లో నుంచే దాన్ని రిమోట్ కంట్రోల్తో క్లోజ్ చేస్తాను. వద్దనయ్య, ఆల్రెడీ వాళ్ళు పోలీస్ కంప్లైంట్ ఇద్దామని ఓ తెగూగిపోయారు. కుటుంబం మర్యాద గౌరవం అని ఏదో ఒకటి చెప్పి నేను అడ్డుపడి వాళ్ల ప్రయత్నాన్ని ఆపేశాను. తొందరపడి వాళ్ళేదైనా చేస్తే నువ్వు జీవితాంతం జైల్లోనే ఉండిపోవాల్సి వస్తుందన్నయ్య. అలా జరగదు, నేనే పని చేసినా మస్తాన్తోనే చెప్పిస్తాను. ఒకవేళ మస్తాన్ పట్టుబడినా కూడా నా పేరు బయటపెట్టడు. ఇప్పుడెందుకురా తొందర, నువ్వు కాస్త జాగ్రత్తగా ఉంటే పోలేదు? అర్చననేమి చేయకుండా భయపడుతూ నేను ఇలా ఉండలేను. హీరోలా ఉండే నన్ను కాదని అది మరొకరిని పెళ్లి చేసుకుంటుందా? ఏంటో ఈ ప్రపంచంలో నేను ఒక్కనే అయోగ్యున్నైనట్టు, తక్కిన వాళ్ళంతా యోగ్యులైనట్టు. నాకు పిల్లనివ్వకుండా మీ ఇద్దరిని మెడబట్టి బయటికి గెంటారే. నువ్వో తగాదాల కోరు అని నిన్ను ఇంట్లోకి రాకుండా చేశారే, వాళ్ళకెంత పొగరుండాలి. అదే 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 ఇప్పుడు మాట్లాడమని చూద్దాం. అదో ప్రాస్టిట్యూట్ అని పట్టం కట్టారు కదా, ఇప్పుడు నన్ను అయోగ్యుడని చెప్పవని చూద్దాం. రోడ్డు మీద పోయేవాడు కూడా అడుగుతాడు నీ కూతురు యోగ్యురాలా అని.
మోకాలు ఎక్కడ పెట్టుకుంటారు ఆ భయపడుతూ కూర్చుంటే ఏ పని జరగదు ఏదైనా ధైర్యంతో చేస్తూ ముందుకెళ్ళాలి అంతే ఇలా చేస్తేనే వాళ్ళ తోకలు కత్తిరించడానికి కుదురుతుంది సరే డబ్బులు ఏమైనా తెచ్చావా ఆ తెచ్చాను ఉండు పట్టుకోమా ఇదిగోరా 500 ఇస్తున్నావేంటి 3000 కావాలి ఎందుకు రంత డబ్బు ఆ మస్తాన్ ఖర్చుల కోసం ఇవ్వాలిగా అయ్యయ్యో ఈ లెక్క పెట్టడం ఏంటి ఇక వెళ్ళండి సరేలే ఏ చేసినా కాస్త జాగ్రత్తగా చేయి అదంతా నేను చూసుకుంటాను నాకు తెలిసినంత వరకు అర్చనకు జీవితంలో మంచే జరగకూడదు ఇంత జరిగా కూడా ఏ పరదేశీ పెళ్లి కొడుకు పెళ్లి చూపుల కోసం అర్చన కొరకు వచ్చాడో నాకు చెప్పు వాడి కాళ్ళు చేతులు నరికించేస్తాను తెలిసిందా అర్థమైంది ఆ సరేరా ఇంకా మేము వెళ్తాం వెళ్ళండి వస్తాను అన్నయ్య సరే ఏంటి చూస్తున్నావు చూసావా ఎలాగైతేనే ఏదో ఒకటి చేసి అర్చన పెళ్లి ఆగిపోయేటట్టు చేశాడు శేఖర్ మనకు జరిగిన అవమానానికి వాళ్ళు రెట్టింపు అవమానం అనుభవించాలమ్మా బాగానే జరిగింది మనమేం కావాలని వాళ్ళకి అపకారం చేయలేదు వాళ్ళు మనకు చేశారు మనం వాళ్ళకి చేశాం అంతే ఏం చేసి ఏం ప్రయోజనం లేమ్మా ఆయన అసలు నా వంకే చూడట్లేదు ఒకవేళ చూసినా నాతో మాట్లాడడం లేదు ఏమంటాడేంటి నీ గొప్ప మొగుడు ఇంటికొచ్చి ఇన్ని రోజులైందా ఏంటి అంటే ఏంటి ఎందుకు అంటే ఎందుకు మరో మాట మంతిలేదు నీకు మొగుణ్ణి కొంగున ముడేసుకోవడం చేతగాదే పైగా ప్రేమించి మరీ పెళ్లి చేసుకున్నా అంత నా తలరాత అలా అనుకమ్మా అసలే నా కడుపు మండిపోతుంది ఎందుకు ఎందుకేంటమ్మా కట్టుకున్న పెళ్ళాని నేను ఒకదాన్ని పక్కనున్నాను కదా ఆయనకి నచ్చిన వంట వండమని నాకు చెప్తారా చెల్లెలికి చెప్తారా అర్చనతోనా అవును దానికే చెప్పెళ్లారమ్మా నేనిప్పుడు తినకుండా వెళ్తున్నాను నేనింటికొచ్చేసరికి నాకిష్టమైన బంగాళదుంప వేపుడు పప్పుచారు చేసి పెట్టమని చెప్పి మరీ వెళ్లారు ఛీ నాకేం చేయాలో అర్థం కావట్లేదు అది చాలా తెలివైంది సరే ఇప్పుడు నువ్వు ఆ ఇంట్లోకి వెళ్ళావు కదా ఇకపై నువ్వేం చెయ్యాలో ఎలా చెయ్యాలో అన్నీ అమ్మ చెప్తుంది